రబీలో పండించే నూనె గింజల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది ప్రొద్దుతిరుగుడు. ప్రొద్దుతిరుగుడును ఖరీఫ్, రబీ, వేసవి ఇలా మూడు కాలాల్లోనూ సాగు చేస్తారు. రబీ పంటను నవంబర్, డిసెంబర్ మాసాల్లో విత్తుకుంటారు. ఖరీఫ్ పంటలు తీసిన తర్వాత కానీ, ఖరీఫ్ వరికోతల తర్వాత మాగాణుల్లో కానీ ప్రొద్దుతిరుగుడును సాగు చేయవచ్చు. ప్రొద్దుతిరుగుడుకు ప్రధాన సమస్య పక్షుల బిడద. కాబట్టి ఆ ప్రాంతంలోని రైతులు కలిసికట్టుగా సాగు చేసినప్పుడు నష్టం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మంచి యాజమాన్యంతో ప్రొద్దుతిరుగుడు నుంచి ఎకరాకు 15 క్వింటాళ్ల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. రబీ ప్రొద్దుతిరుగుడు సాగులో మెళకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుత తరుణం అనేది రబీ పంట కింద పొద్దుతిరుగుడు వేసుకోవడానికి అనుకూలమైన సమయం. అలాగే విత్తే సమయానికి చూసినట్టయితే ఈ రబీ పంట కింద పొద్దుతిరుగుడిని నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల్లో మనకి ఈ విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఉదయన సూచిక 6.5 నుంచి 8 వరకు ఉన్న నేలలు, అలాగే ఎర్ర నేలలు కానీ, చల్కా నేలలు కానీ, అలాగే ఒండు నేలలు కానీ సాగుకు అనుకూలంగా ఉంటాయి. నేల తయారీ విషయానికి వచ్చినట్టయితే 3 నుంచి 4 సార్లు నేలను బాగా దుక్కు చేసుకొని 3 నుంచి 4 టన్నుల గత్తాన్ని ఒక ఎకరాకు వేసుకొని కలిగి దున్నుకున్నట్టయితే సూక్ష్మజాతి పోషకాలని, ప్రధాన పోషకాలను కూడా అందించిన వారం అవుతాము. ఇందులో రకాల విషయానికి వచ్చినప్పటికీ ప్రధానంగా కూడా NDSH 10-12 అనే రకం 90 నుంచి 95 రోజుల్లో పంట చేతికి వస్తూ 6 నుంచి 7.2 క్వింటాల్లో ఒక ఎకరాకి దిగుబడినిస్తూ 40 నుంచి 41% నూనెను కలిగి ఉండి మనకి అధిక నూనె శాతాన్ని కూడా కలిగి ఉన్న రకంగా దీన్ని పేర్కొంటారు. అలాగే LSFH 171 అనే రకం, ఇది కూడా 90 నుంచి 95 రోజుల్లో పంటకాలం కలిగి ఉండి 6.4 నుంచి 7.2 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ 34 నుంచి 35% వరకు కూడా నూనెను కలిగి ఉంటుంది. అలాగే DRSH1 ఈ రకం అనేది 90 నుంచి 95 రోజుల్లో పంట చేతికి వస్తూ 5.2 నుంచి 6.4 క్వింటాల ఎకరాకు దిగుబడినిచ్చి 42 నుంచి 44% నూనె కలిగి ఉండి అధిక నూనె దిగుబడి ఇచ్చినటువంటి రకంగా దీన్ని వివరణిస్తూ ఉంటారు. అలాగే KBSH 44 అనే రకం అనేది ఉంది. దీన్ని ఇది కూడా 92 నుంచి 95 రోజుల్లో పంట చేతికి వస్తూ 5.6 నుంచి 6.4 క్వింటాల దిగుబడినిస్తుంది ఒక ఎకరాకి. అలాగే 36 నుంచి 38% అనేది దీంట్లో నూనె శాతం కూడా కలిగి ఉంటుంది. అలాగే విత్తనం మోతాదు విషయానికి వచ్చినప్పటికీ 2 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. ఈ విత్తన శుద్ధికి గాను కార్బండిజం, అలాగే మ్యాంగోజబ్ ఈ రెండు మందుల మిశ్రమాన్ని 2 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలాగే థయామిథాక్జోమ్ అనే మందుతో 4 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. అలాగే ఇమిడాక్లోపిడ్ అనే మందును కూడా 5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి కలిపి ఈ పొద్దుతిరుగుడు విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే విత్తే దూరం విషయానికి వచ్చినట్టయితే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, అలాగే మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్ల దూరం వచ్చినట్టు మనం విత్తుకోవాలి. అలాగే కలుపు యాజమాన్య విషయానికి వచ్చినప్పటికీ విత్తిన వెంటనే పెండిమెథాలిన్ అనే మందుని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినట్టయితే అన్ని రకాల కలుపులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే 20 నుంచి 25 రోజుల వ్యవధిలో ఒక గొర్రుతో ఒక అంతర్కృషి చేసినా కూడా మనకి ఈ కలుపుని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అదే 20 నుంచి 25 రోజుల్లో గడ్డిజాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు క్విజలోపాప్ ఇథైల్ అనే మందుని 1.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు ఈ గడ్డిజాతి కలుపు మొక్కలు కూడా ఈ పొద్దుతిరుగుడు పంటలో మనం అరికట్టవచ్చు. అలాగే దీనిలో ప్రధానంగా ఎరువుల విషయానికి వచ్చినట్టయితే 30 కేజీల నత్రజని, 36 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషినిచ్చే ఎరువుల్ని ఒక ఎకరాకు మనం వేసుకున్నట్టయితే సిఫారసు చేసిన ఎరువులు అనేవి మనము అందించిన వాళ్ళం అవుతాం. ఇది నూనె గింజల పంట కాబట్టి దీనికి DAP బదులు రైతు సోదరులందరూ కూడా ప్రధానంగా SSPనే వాడాలి. ఎందుకనంటే SSPలో మనకి కాల్షియం ఉంటుంది, అలాగే సల్ఫర్ కూడా ఉంటుంది. నూనె తయారీకి సల్ఫర్ అనే మూలకం అంటే గంధకమైన చాలా అవసరం కాబట్టి రైతు సోదరులు మనకి DAPకి బదులు SSPనే ఈ పొద్దుతిరుగుడు పంటలో మనం వాడాలి. దీనిలో ఈ నత్రజనిని మనం 3 దఫాలుగా 10 కేజీల నత్రజని, 36 కిలోల భాస్వరము, అలాగే 12 కిలోల పొటాషియం ఎరువుల్ని చివరి దుక్కులో వేసుకోవాలి. అలాగే 2 దఫా 10 కేజీల నత్రజనిని మనం 30 రోజుల వ్యవధిలోను, అలాగే 3 దఫా 10 కేజీల నత్రజనిని 40 నుంచి 50 రోజుల వ్యవధిలో మనం వేసుకున్నట్టయితే పొద్దుతిరుగుడులో అధిక దిగుబడులను సాధించవచ్చు. అలాగే పొద్దుతిరుగుడు అనేది
పూత దశకు చేరుకున్నప్పుడు బోరాక్స్ అనేది 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఈ పువ్వు మొగ్గంతా కూడా తడిచే విధంగా పిచికారి చేసుకున్నట్టయితే గింజ నిండే శాతం కూడా పెంచుతుంది. అలాగే నిద్ద గింజల కూడా సంఖ్య కూడా పెరుగుతాయి. పెరిగి మనకు అధిక దిగుబడులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే 4 నుంచి 6 నీటి తడులు అనేవి మనకు అవసరం అవుతాయి. దీంట్లో 8 నుంచి 10 రోజులకు ఒక్కొక్కసారి ఒక తడి చొప్పున మనం నీటి తడిచితే మనం పొద్దుతిరుగుడులో కూడా అధిక దిగుబడులు అనేవి సాధించవచ్చు. పొద్దుతిరుగుడులో సస్యరక్షణ విషయానికి వచ్చినప్పుడు దీంట్లో ప్రధానంగా రసం పీల్చే పురుగులు ఆశించి పంటను ఎక్కువ నష్టపరుస్తూ ఉంటాయి. రసం పీల్చే పురుగుల్లో పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, పిండినల్లి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఈ 3 రకాల రసం పీల్చే పురుగులు కూడా ఒకటే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఆకులు కింది భాగాన్ని ఆశించి ఆకుల నుంచి రసాన్ని పీల్చేయటం వలన మొక్కలన్నీ కూడా ఈ కలర్ అనేది పసుపు రంగులోకి మారిపోయి ఆ తర్వాత ల్యాబ్ దశలో ఆశించడం వల్ల మొక్కలు అనేవి పెరుగుదల లేక గిరసబారిపోయి ఉంటాయి. వీటి నివారణకు ఇస్టామిప్రిన్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. లేదా థయోమెథాక్సమ్ అనే మందును కూడా 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మెథైల్ డెమటాన్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. అలాగే లద్ది పురుగుల విషయానికి వచ్చినప్పటికీ ముఖ్యంగా పొగాకు లద్ది పురుగులు ప్రధానంగా ఈ తొలి దశలో గుంపులు గుంపులుగా చేరి ఆకుల మీద ఉన్న పత్రహారితాన్ని గోకి తినడం వలన ఆకులన్నీ కూడా జల్లెడిగా మారిపోతూ ఉంటాయి. ఈ పొగాకు లద్ది పురుగు నివారణకు స్పైనోసైడ్ అనే మందు 60 మిల్లీలీటర్లు 1 ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా నవాళ్యూరన్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. లేదా ఫ్లూ బెండమైడ్ అనే మందును కూడా 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. అలాగే శనగపచ్చ పురుగు విషయానికి వచ్చినట్టయితే ఈ లార్వాలు పువ్వు మధ్య భాగంలో ఉన్నటువంటి గింజల మధ్య చేరి గింజలన్నింటినీ తినేయటం వలన ఈ గింజలలో ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది. దీని తాలూకు నివారణకు స్పైనోసైడ్ అనే మందుని 60 మిల్లీలీటర్లు 1 ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే నవాల్యూరాన్ అనే మందును కూడా 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం, ఫ్లూ బెండమైడ్ అనే మందును కూడా 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే తెగుళ్ళ విషయానికి వస్తే దీంట్లో ప్రధానంగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనేది ప్రధానంగా ఉంటుంది. ఇది పూత దశలో గింజగట్ట దశలో ఆశిస్తుంది. ఇది ఆకుల మీద ఈ గుండ్రంగా కానీ లేదనుకుంటే అండాకారంలో కానీ ఉండి ముదురు గోధుమ రంగుని కానీ నల్లని రంగుని కానీ కలిగి ఉంటుంది. ఈ మచ్చ చుట్టూ కూడా పసుపు రంగు వలయం కూడా ఉంటుంది. ఇది ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకంతా కూడా ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. దీని నివారణకు విత్తన శుద్ధి చేయడం, మ్యాంకోజెబ్ కార్బనిజం అనే మిశ్రమ మందుని 2 గ్రాములు 1 కేజీ విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేయడం చేయొచ్చు. అలాగే ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే నెక్రోసిస్ వైరస్ కూడా మనకు ప్రధానంగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంది. ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ఆకుల మధ్య భాగం అంతా కూడా మనకి ఎండిపోతుంది. ఎండిపోయి బూడిద రంగులోకి మారిపోతుంది. ఆ తర్వాత క్రమేణా ఇవి నల్లగా మారి ఈ ఆకులన్నీ కూడా వంకరలు తిరిగిపోవడం గమనించవచ్చు. దీని నివారణకు థయోమెథాక్సమ్ అనే మందుని మనకి 4 గ్రాముల 1 కేజీ విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. కలుపు లేకుండా పొలమంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. తెల్లదోమలు అలాగే తామర పురుగులు నివారణకు గాను థయోమెథాక్సమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం, అలాగే ఫిప్రోనిల్ అనే మందుని కూడా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసి కూడా అరికట్టవచ్చు. రబీలో వేసే పొద్దుతిరుగుడు పంటకి ఎక్కువగా ఆకుముడత ఆశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. ఇది లేత దశలో ఆశించినప్పుడు మొక్కలు గిడసబారిపోయి పొట్టిగా తయారవుతాయి. అలాగే పువ్వు పరిమాణం కూడా చాలా చిన్నగా ఉంటుంది. గింజలు కూడా సరిగా తయారవ్వు. దీని నివారణకు తెల్లదోమ వ్యాప్తిని మనం అరికట్టాలి. దీనికి గాను ఇమిడాక్లోపిడ్ అనే మందుతో 5 మిల్లీలీటర్ల 1 కేజీ విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేయడం, అలాగే థయోమెథాక్సమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి స్ప్రే చేయడం, ఇమిడాక్లోపిడ్ అనే మందుని 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. అలాగే బూడిద తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. ఈ బూడిద తెగులు ఆకులపైన అలాగే అడుగు భాగాన కూడా ఈ తెల్లగా పొడిలాగా కప్పబడి మనకి ఈ ఆకుల మీద మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా పొడి వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడు దీని తాలూకు ఉధృతి అధికమవుతుంది. దీని నివారణకు నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం, లేదా ప్రొపికొనజోల్ కానీ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ బూడిద తెగులను కూడా అరికట్టవచ్చు. రైతు సోదరులు ఈ యాజమాన్య పద్ధతుల్ని తూచే తప్పకుండా పొద్దుతిరుగుళ్ళు పాటించినట్టయితే అధిక దిగుబడులు అనేవి సాధించవచ్చు.